కాలర్ ఉన్నట్టున్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీశ్రీ వైష్ణవి. లక్ష్మీశ్రీ వైష్ణవి. ఓకే అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? బాపట్ల జిల్లా అత్తంకండి. బాపట్ల జిల్లా నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, చెప్పండి మీ డేట్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన తేదీ. నవంబర్ 16 మే 1997. ఓకే అండి, సమయం చెప్పండి. నవంబర్ 16 7:20. రాత్రి 7:20. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? మార్కాపురం, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మాకు వివాహం అయ్యి ఇప్పుడు 5వ సంవత్సరం అండి, ఇంకా సంతానం లేదు. సరే, సంతానం గురించి అమ్మా పరిహారం ఏమన్నా ఉందేమో. సరే అమ్మా, మీది వృషభ లగ్నం, వృషభ రాశి తల్లి. అయితే మీరు స్థిర లగ్నంలో పుట్టారు కాబట్టి మీ లగ్నానికి శని భగవానుడు ఆయనే క్రియాశీల పాత్ర, అంటే ఆయనే మంచి చేస్తాడు, ఆయనే చెడు చేస్తాడు, దారి ఇచ్చినట్టు ఇచ్చి దాక్కు మళ్ళీ ప్రాబ్లం పెడతా ఉంటాడు. మీరు ఏం చేస్తారంటే, దంపతులు ఇద్దరు కలిసి నేను రెండు గుళ్ళు చెప్తానమ్మా, ఆ రెండు గుళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళి కలిసి రావాలి, అంటే పూజ చేయించుకోవాలి. మొట్టమొదటి గుడి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉందమ్మా, అక్కడ శివుడికి నువ్వులు శనిశ్వరు చేసినట్టుగా నువ్వుల నుంచి అభిషేకం చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లగ్నానికి బాధకుడైన శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, దానివల్ల భాగ్యం స్థితి మెరుగవుతుంది, తద్వారా మీకు సంతానం అనుగ్రహం కలుగుతుందమ్మా. ఆ తర్వాత మీకు ఏంటంటే పితృదోషం కూడా ఉందమ్మా, ఆ పితృదోషం వల్ల మీ పూర్వజన్మలో ఇది ఈ జన్మకు ఎంటాడుతున్న దోషం కాదు, పూర్వజన్మ నుంచి వస్తున్న దోషం అది, దానివల్ల సంతానలేమి సంతాన సంబంధం ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు మీ వారు శ్రీవారు కలిసి తూర్పు సేమ్ ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అంటే కాకినాడ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు ప్రయాణం ఉన్నా పిఠాపురం, అక్కడ స్వయంభూ దత్తాత్రేయ వారు స్వయంభూ వెలిసిన క్షేత్రం అది, అలాగే శక్తిపీఠం కూడా ఉందమ్మా, అలాగే పాదగయ క్షేత్రం అది, గయుడి యొక్క గయక్షేత్రం అది, అక్కడికి వెళ్ళి మంత్రంతో సంకల్పంలో తండ్రి ఉన్న వాళ్ళు తర్పణాలు వదలకూడదు, తండ్రి లేని వాళ్ళు వదలొచ్చు, అంటే వేరే పంతుల ద్వారా పెట్టుకుని, కాకపోతే మీకు ఈ పితృదోషం వల్ల ఏమవుతుందంటే సంతానాలు ఏమీ కలుగుతుందమ్మా. అందుకనే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ మంత్రంలో మంత్రబలంతో పూర్వజన్మ పితృదోష నివారణ అని చెప్పి సంకల్పం చెప్పి మీకు పంతులు గారు మీకు పూజ చేస్తారమ్మా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ వస్తున్న దోషం అనేది కొంత నిర్వీర్యమవుతుంది, తద్వారా మీకు సంతానం కలగడానికి అధిక ఆస్కారం ఉంటుందమ్మా. తర్వాత మీరేం చేస్తారంటే సంతానం కలగడానికి మీ సైడ్ నుంచి మీరు ప్రతీ నెల తదియ రోజున పసుపు గౌరమ్మను ఆరాధించి ఆ గౌరమ్మకి కుంకుమ పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గౌరీదేవి అష్టోత్తర నామం మీకున్న బాధలు చెప్పుకోండమ్మా. ఆ గౌరీదేవి అనుగ్రహం వల్ల సత్సంతాన యోగం శీఘ్రంగా కలుగుతుంది తల్లి. ఉంటానమ్మా.